మార్నింగ్ అండి, నేను డాక్టర్ మల్లికార్జున్. ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదలుచుకున్నాను. అదేంటంటే ఎస్విటి అంటా ఉంది, సుప్రా వెంట్రికులర్ టెకికార్డియా. అంటే బాగా విపరీతమైన గుండె దడ, విపరీతమైన సుప్రా వెంట్రికులర్ టెకికార్డియా. అంటే హార్ట్ మీ అందరికీ తెలుసు, నాలుగు ఛాంబర్స్ ఉంటాయి, కింద రెండు వెంట్రికల్స్ ఉంటాయి, పైన రెండు ఆరికల్స్ అంటా ఉంది. అంటే జఠరికలు కర్ణికలు జఠరికలు అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం తెలుగు మీడియంలో. రెండు కర్ణికలు రెండు జఠరికలు ఉంటాయి పేషెంట్కి. సో ఇదేంటంటే వాటిలో కింద దానికి సంబంధం లేకుండా పైది కొట్టేసుకోవడం సుప్రా వెంట్రికులర్ టెకికార్డియా అంటారు. అంటే ఒక ఇర్రెగ్యులారిటీ ఇన్ ద హార్ట్. సో నార్మల్గా 70 నుంచి 80 నిమిషానికి 80 సార్లు కొట్టుకోవడం. హార్ట్కి మనకి ఇంటిలాగానే ఒక ఎలక్ట్రికల్ సప్లై ఉందండి, హార్ట్కి కూడా ఉంది. ఎలక్ట్రికల్ ఫైబర్స్ ఉంటాయి, మధ్యలో నోడ్స్ ఉంటాయి, మెయిన్ స్విచ్చెస్ లాగా. ఏట్రియో వెంట్రికులర్ నోడ్ అంటాం, సైను ఏట్రియల్ నోడ్ అంటాం. వీటి మధ్యలో ఫైబర్స్ ఉంటాయి, జస్ట్ ఎలక్ట్రికల్ వైరింగ్ లాగా. అందుకనే ఈసీజీ తీస్తాం. ఈసీజీ అంటే ఏంటండి? ఎలక్ట్రోకార్డియోగ్రఫీ. ఈసీజీ ఈసీజీ ఎందుకు తీస్తాం? హార్ట్లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఉంది కనుకే దాన్ని ఈసీజీ తీస్తే మనకి అలా ఇలాంటి ఒక నార్మల్ ఈసీజీ వస్తుంది నార్మల్ పేషెంట్స్లో. అయితే ఇది ఎప్పుడైతే 70 నుంచి 80 కొట్టుకోవాల్సిన హార్ట్ రేట్ సడన్గా 170 180కి వెళ్ళిపోతుందో దాన్ని సుప్రా వెంట్రికులర్ టెకికార్డియా అంటే. రిధమ్ నార్మల్గానే ఉంటుంది కానీ విపరీతమైన స్పీడ్లో కొట్టుకుంటూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్స్ మాకు హాస్పిటల్కి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి ఐసీయూకి వచ్చేవాళ్ళు ఎలా ఉంటారంటే పేషెంట్కి హై హార్ట్ రేట్ 170 180 ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం పేషెంట్ కొద్దిగా స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది, కొద్దిగా ఆయాసం ఉంటుంది, పేషెంట్ అన్కంఫర్టబుల్గా ఉంటారు. మేము పేషెంట్ని ఏమంటే ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిందా అంటే కొంతమంది లేదంటారు, కొంతమంది ఏమో లేదంటే ఇంతకుముందు 1-2 సార్లు వచ్చింది 3-4 సార్లు వచ్చింది, దాని అంతా అదే 1 పావు గంటలో తగ్గిపోయింది, నేను రాలేదు హాస్పిటల్కి, కాస్త రెస్ట్ తీసుకున్నాను అని చెప్తారు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వెంటనే పేషెంట్ అడ్మిట్ చేయాలి. ఒక్కొక్కసారి వెనకాల ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు హార్ట్లో, లేకపోతే అసలు ఉండను ఉండకపోవచ్చు. ఫస్ట్ ఏం చేయాలి, ఈ ఎమర్జెన్సీని టైడ్ ఓవర్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తామంటే పేషెంట్కి ఆక్సిజన్ పెట్టేసి వెంటనే ఐవీ లైన్ అది పెట్టి ఇంజెక్షన్ ఎడినోసిన్, అనే ఒక ఇంజెక్షన్ ఉందండి, ఆ ఇంజెక్షన్ ఎడినోసిన్ ఇస్తాం. తర్వాత కార్డ్రోన్ అనే ఇంజెక్షన్ ఉంది. తర్వాత లాస్ట్ ఇవన్నీ ఎడినోసిన్తో తగ్గకపోతే, కార్డ్రోన్ ఎడినోసిన్ ఇవన్నీ వాడి తగ్గకపోతే వెంటనే డిఫిబ్రిలేటర్ అని ఒక మిషన్ ఉంటుంది మీ అందరికీ తెలిసి, చెస్ట్ మీద ఇలా పెట్టి మనం ఇస్తూ ఉంటాం. దాంతో కార్డియో వర్షన్ అనే ప్రొసీజర్ చేస్తామండి. కార్డియో వర్షన్కి డిఫిబ్రిలేషన్కి తేడా ఏంటంటే కొంచెం తక్కువ ఎనర్జీ వాడతాం, తక్కువ 100 జౌల్స్ అలా వాడతాం. సో ఒకసారి కార్డియో వర్షన్ చేయగానే ఒక్కొక్కసారి నార్మల్ మళ్ళీ హార్ట్ వెనకాలకు వస్తుంది. సాధారణంగా ఇంజెక్షన్తోనే వెనకాలకు వచ్చేస్తుంది, ఎడినోసిన్ ఇంజెక్షన్తోనే. ఒకవేళ రాకపోతే మాత్రం తప్పకుండా కార్డియో వర్షన్ ఎందుకు చేయాలి, అంటే ఇంత హై హార్ట్ రేట్ కనుక పేషెంట్కి అలానే కంటిన్యూస్గా ఉంటే వాళ్ళు వచ్చేటప్పటికే కొంచెం లేట్ అవుతుంది. ఇంటి దగ్గర ఆల్రెడీ వాళ్ళు కాసేపు రెస్ట్ తీసుకునే చూసుకుంటారు, తగ్గలేదు అప్పటికే గంట అయిపోయి ఉంటుంది, అరగంట అయిపోయి ఉంటుంది. సో వాళ్ళు ఇంకా లేట్ చేస్తే అప్పటి వరకు నార్మల్గా రెగ్యులర్గా ఉండే ప్యాటర్న్ స్పీడ్ అయ్యింది. స్పీడ్ అయినా నార్మల్గానే ఉంది ప్యాటర్న్, అంటే రెగ్యులర్గానే ఉంది. అది ఇర్రెగ్యులర్ అయ్యే ప్రమాదం ఉంది. హార్ట్ కాసేపు కొట్టుకోవడం, కాసేపు స్లో అవ్వడం, కాసేపు కొట్టుకోవడం, ఇదంతా చాలా డేంజరస్ అండి. ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ అంటాం. దిస్ ఈజ్ వెరీ డేంజరస్. అంటే పేషెంట్ మెల్లగా హార్ట్ స్టాప్ అయిపోవడానికి రెడీ అవుతుంది అనమాట, అది డేంజరస్ అండి. సో నెంబర్ 1. నెంబర్ 2, పేషెంట్ కార్డియక్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోవచ్చు. సడన్గా హార్ట్ పంప్ చేయడం అనేది అసలు మానేజ్. సో దాన్ని కార్డియక్ ఫెయిల్యూర్ అంటాం. సో ఇవన్నీ కూడా చాలా డేంజరస్ సింటమ్స్. పేషెంట్ వెంటనే హాస్పిటల్కి వచ్చేయాలి. ఫస్ట్ ఇనీషియల్గా మా దగ్గర ట్రీట్మెంట్ ఎమర్జెన్సీలో తీసి తర్వాత పేషెంట్ని మేము కార్డియాలజిస్ట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం. కార్డియాలజిస్ట్ ఏం చేస్తారంటే 2D ఎకోకార్డియోగ్రామ్ అని అవన్నీ, ఈసీజీ 2D ఎకోగ్రామ్ ఇవన్నీ చేసి పేషెంట్కి ఏమైనా లోపల గుండెలో ఏదైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే అసలు ఏం లేదా, లేకపోయినా సరే ట్రీట్మెంట్ అయితే కొంచెం ఉంటుందండి. అంటే ట్రీట్మెంట్ కొంతకాలం పాటు మెడికేషన్ వాడమంటారు. ఇది మళ్ళీ ఈ గుండె విపరీతంగా కొట్టుకోకుండా, గుండె దడ అనేది మళ్ళీ రాకుండా, దడ అంటే మామూలు దడ కాదు, 180 180 లెవెల్కి వెళ్ళిపోతుంది హార్ట్. అసలు మనకు తెలుస్తూ ఉంటుంది హార్ట్ రైలు లాగా కొట్టేసుకుంటూ ఉంటుంది, రైలు వేగం లాగా దడ దడ దడమని కొట్టేసుకుంటూ ఉంటుంది, అది మనకు తెలిసిపోతుంది. సో ఇలాంటప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకూడదు, కొంతకాలం కార్డియాలజీ ట్రీట్మెంట్లో ఉండాలి. మీకు కాన్ఫిడెన్స్ వచ్చేంతవరకు ఏదో ఒక ట్యాబ్లెట్ రెండు ట్యాబ్లెట్లు రెగ్యులర్గా వాడమంటారు, అవి వాడాలి. సో నెగ్లెక్ట్ చేయకండి, చాలా ఇంపార్టెంట్ కండిషన్. దీన్ని కనుక మనం ఏదో ఇంట్లో కాసేపు పడుకుందాంలే